టీడీపీలో ఏ స్థాయి నాయకుడికైనా కారణం లేకుండా అరెస్ట్ చేసి ప్రజల తిరుగుబాటుకు భయపడి వదిలివేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ప్రకాశం జిల్లా కొండంపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళా వెంకట్రావును 300 మంది పోలీసులు తన స్వగృహంలో అదుపులోకి తీసుకున్నారని అన్నారు. పోలీసులు మాత్రం ఒకసారి అరెస్టు చేశామని మరొకసారి నోటీసులు ఇచ్చామని పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని స్వామి అన్నారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని స్వామి ఆరోపించారు. లింక్ పెట్టేసి అతన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదే విధంగా రాత్రి విజయనగరం జిల్లాలో రామతీర్థంలో విగ్రహాల మీద తల రాముడి విగ్రహం తలనరికేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టుకుంటే ఎవరైనా కానీ ఒక నాయకుడు వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటన పెట్టుకొని వస్తున్నప్పుడు విపక్ష అధికార పార్టీకి చెందినటువంటి విజయసాయి రెడ్డికి ఎట్లా ప్రారంభం చేస్తారని నేను అడుగుతున్నా. మనకు మీరు పెదకలకుంటా చూశారు మన దగ్గరే ఇద్దరు కూడా ప్రోగ్రాంలు పెట్టుకుంటే పోలీసు అత్యుత్సాహం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొక్కేయాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చామని వీళ్ళకి ఇచ్చామని గొడవలు జరుగుతుంది చేశారు. అటువంటిది 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత వస్తా ఉన్నప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడికి ఎంత అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగు నాటకం కలిగించారు. ఆ సందర్భంలో ఆ ఉన్నటువంటి ఆ గుంపుల్లో విజయసాయిరెడ్డి గారి ధ్వంసం అయితే దానికి కుట్ర బన్నేరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కళా వెంకటరావు గారు వీళ్ళందరి మీద కూడా కేసులు కడతారు. రాత్రి 300 మంది పోలీసులు కళా వెంకటరావు గారి ఇంటికి పోవటం ఆయన అరెస్ట్ చేయటం ఆ తర్వాత ఉద్యమం తీవ్రతను చూసుకొని ప్రజలు తిరగబడితే మళ్ళీ అర్ధరాత్రి వదిలిపెట్టడం ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తారు. ఇతర మేము అరెస్ట్ చేసామనంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఇంకోసారి మేము అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చామంటారు. పొంతం లేనటువంటి మాటలు. ఆయన కూడా బీసీ నాయకుడే. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రముఖగా ఉన్నటువంటి వ్యక్తులు గుర్తింపగలిగినటువంటి బీసీ నాయకుల్ని కేసులు పెట్టి మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుపతిలో ధర్మ పోరాట దీక్షకు నిన్న అనుమతి ఇచ్చారు. నిన్న మీరు టీవీ స్క్రోలింగ్ చూశారు ఉదయం పత్రికల్లో చూశారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ధర్మ పోరాట దీక్ష చేసిందో ఆ ధర్మ పోరాట దీక్షకి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఉదయం ఆ దీక్షను క్యాన్సిల్ చేస్తున్నాం మీరు రావద్దని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు విజయవాడ తిరుపతిలో ఉంటే హౌస్ హోటల్లో అరెస్ట్ చేస్తారు. బీసీ నేతలు అందరినీ లో రామానాయుడు సత్యప్రసాద్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా రూముల్లో నుంచి రాకుండా చేస్తారు. ఈ దురాగతాల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు తగిన గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తున్న పోలీసులకు కానీ మీరు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాని పాటించండి చట్టాన్ని అనుసరించండి అంతేగాని జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని జగన్ రెడ్డి న్యాయాన్ని మీరు పాటించొద్దండి.